Kasturba Gandhi Vidyalaya lo regular sibbandini niyaminchadanto patu samana paniki samana vetanam ane sutranni anusarinchi upadhyayulaku vetanalanu andajeyalani ade vidhanga pending lo unna Kasturba samasyalannitini parishkarincharani demand chestu Telangana Progressive Teachers Federation adhvaryamlo collectorate edda dharna nirasana karyakramanni chepattaru. Rashtra vyaptanga unna Kasturba Gandhi Vidyalayallo contract vyavasthanu ventane raddu chesi bodhana sibbandini regular upadhyayulaga gurtinchi variki pradhana సమాన పరికి సమాన వేతనాలు అందజేయాలన్న డిమాండ్తో టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో శనివారం రోజున నిర్వహించిన ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి పలువురు టిపిటిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ గురుకుల ఉపాధ్యాయులతో సమానంగా 27 సాధారణ సెలవులను కేజీపీవి సిబ్బందికి అందజేయాలని, చైల్డ్ కేర్ లీవులతో పాటు హిస్టరెక్టమి సెలవులు కూడా కల్పించాలని, సర్వీస్ నిబంధనలు సెలవు నిబంధనలు రూపొందించి వారికి అమలు చేయాలని కోరారు. రాత్రి విధుల నుండి ఉపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో మ్యాట్రిలను నియమించాలని, అందరి ఉద్యోగుల మాదిరిగానే హెల్త్ కార్డులను వారికి అందజేసి వారి హక్కులను కాపాడాలని వారు ఈ సందర్భంగా కోరారు. అనంతరం పలువురు టిపిటిఎఫ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ ప్రతినిధులు భూపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు పలువురు కేజీబీవి సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కేజీబీఆర్ఎస్ ఉపాధ్యాయుల సమస్యలపై మూడు దశల ఉద్యమ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొదటి దశ పాఠశాల స్థాయిలో, రెండో దశ నేడు జిల్లా స్థాయిలో, వచ్చేటువంటి December 3 రాష్ట్ర స్థాయిలో ఒకవేళ ప్రభుత్వం కనుక మీరు ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే రాబోయేటువంటి నెలలో 3 నాడు రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం ఇంకా ఉత్తీర్ణం చేసి ప్రభుత్వం వీళ్ళ సమస్యలు సాధించేంత వరకు కూడా కొనసాగుతాం తెలియజేస్తూ, మరి ఏదైతే న్యాయబద్ధమైనటువంటి సమస్యలు ఉన్నాయో 2004 నుంచి దాదాపు 9 ఒక వెట్టి చాకరి వ్యవస్థను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వాలకే చెల్లుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆలోచించదగ్గ విషయం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ప్రభుత్వం దాటవేసేతోనే ప్రారంభిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే 4-5 రాష్ట్రాలు సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ వేసి కనీస వేతనం కల్పించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్ను కూడా సకాలంలో నియమించుకోకుండా కనీస మౌలిక వసతులు, నిజంగా మనం ఒక దినపత్రిక చూసాం మనం, చల్లని నీళ్లు, దుప్పట్లు లేనటువంటి పరిస్థితి. చేస్తున్నటువంటి కార్యక్రమానికి నాకు తెలిసి ప్రభుత్వం కొంత కనువిప్పు కలిగి నేడే దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా వార్త ప్రచిత్రమవుతూ ఉంది. అంటే కనీసం అక్కడ ఉండేటువంటి పిల్లలకు మౌలిక వసతులు కల్పించడం కాకుండా పనిచేస్తున్నటువంటి 9 పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, కేజీబీఆర్ఎస్ ఉపాధ్యాయులకు కనీస వసతులు కాదు కదా, కనీస వేతనాలు కూడా చెల్లించకుండా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సమాన వేతనానికి సమాన పరికి సమాన వేతనం కల్పించినటువంటి ఉత్తర్వులు జారీచేసినప్పుడు కూడా దాన్ని చిత్తశుద్ధి అమలు చేయనటువంటి సందర్భం ఉన్నది. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఇంకా విభిన్నమైన పేర్లు పెడుతూ అవుట్సోర్సింగ్ అని చెప్పి రోజొక రకంగా ప్రకటనలు చేస్తూ అయోమయానికి గురిచేస్తూ ఉన్నారు. 9 వెట్టి చాకరిస్తున్నటువంటి ఈ కేజీబీ ఉపాధ్యాయ యుఆర్ఎస్ ఉపాధ్యాయులు అందరికీ కూడా తక్షణమే రెగ్యులర్ చేసి సర్వీసెస్ వర్తింపజేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర మోడల్ స్కూల్స్ కానీ ఇతర విద్యాశాఖలు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఏదైతే 27 వర్తింపజేస్తున్నారో 27 తక్షణం అమలు చేయాలి. ఇతర శాఖలో ఇచ్చినటువంటి హెల్త్ కార్డులను కూడా జారీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇచ్చేటువంటి తక్కువ వేతనానికి ఎక్కడెక్కడికి ఉండి 9 కనీస బదిలీలు కూడా ఒక రూపాయి ఖర్చు కానిటువంటి బదిలీలు కూడా చేపట్టకపోవడం ప్రభుత్వానికే చెల్తా ఉంది. మరి చైల్డ్ కేర్ లీవులు మనకు తెలుసు మహిళా ఉపాధ్యాయులకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, మరి ఇతర ఉద్యోగస్తులకు లేక వీళ్ళు ఉద్యోగస్తులు కాదా, వీళ్ళు అసలు మహిళా ఉద్యోగస్తులు కాదా అని చెప్పి నిర్ధారించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అన్ని రకాల ఏదైతే ప్రభుత్వ ఉద్యోగినులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలునే తక్షణమే కేజీబీఆర్ఎస్ ఉపాధ్యాయులందరూ కూడా వర్తింపజేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కనీస వేతనం కాదు కదా, అందులో ఉన్నటువంటి ఇంకా కొంతమందికి ఏదైతే ఉందో కనీస వేతనాలు ఇవ్వకుండా 12,014 ఇచ్చే పరిస్థితి ఉంది. దీనికి పైపెచ్చుగా మోడల్ స్కూల్లో హాస్టల్ సంబంధించినటువంటి బాధ్యతలు సెక్టోరల్ ఆఫీసర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారికి అందించడం అనేది అది ఇక ఎంత దౌర్భాగ్యం అంటే అది ఎక్కడ ఉందో తెలియదు, ఇది ఎక్కడ ఉందో బహుళంగా సాధ్యం కానటువంటి విషయాలను నెత్తిపైన నెడుతూ వేధింపులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇచ్చేటువంటి ఈ వేతనాలకు కూడా వేధింపులు చేయడం, మ్యాట్రిన్స్ నియమించకుండా రాత్రి వేళలో ఈ మహిళా ఉపాధ్యాయులను హాస్టల్లో ఉండమనడం అనేది
ఎంత దౌర్భాగ్యం. మరి పాలకపక్షాలు ఆలోచించడం ఉంది. మరి గౌరవ మంత్రివర్యులు కూడా మహిళా మనులు ఉన్నారు, వారు కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించకపోవడం నిజంగా సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ఒక మహిళా సబిత ఇంద్రెడ్డి గారు, మరి ఈ మహిళల యొక్క వేదన ఆవేదన కనిపిస్తలేదా? అది వారు అర్థం చేసుకుంటే అవసరం ఉంది. మనం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా అయితే రెగ్యులరైజ్ చేసారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ను కూడా సరైన సమయంలో ఉపయోగించుకోకుండా ఉన్నటువంటి దౌర్భాగ్యం ఉంది. కోఆర్డినేషన్ లేదు. ఈ మధ్యలో అప్గ్రేడ్ చేయబడ్డటువంటి కేజీబీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయబడి కనీసం అక్కడ స్టాఫ్ కూడా నియామకం చేయడం దౌర్భాగ్యం. జూలైలో అప్గ్రేడ్ అయితే నిన్నయాక మొన్న అప్రూవల్ తీసుకొని పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ 5 నెలల కూడా కనీసం వాళ్ళకి విద్యా బోధన చేయడానికి కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఇంక ఆర్టిఫిషియల్ కూడా ఇవ్వడం కోసం ఇంత తాత్సర్యం చేస్తూ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఒక పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మేము ఎన్నో పథకాలు చేస్తున్నామని చెప్పుకునేటువంటి పాలక పక్షాలు ఏదైతే ఉన్నాయో ఇందులో విద్యా సంపాదించేటువంటి విద్యార్థులు కూడా డ్రాప్అవుట్స్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు కనుక వారి పట్ల సానుకూలంగా స్పందించి తక్షణమే వారికి గురుకులాలు అమలు చేస్తున్నటువంటి మెనూతో పాటు గురుకులాల్లో కొనసాగిస్తున్నటువంటి మౌలిక వసతి తక్షణం కల్పించాలని చెప్పి విద్యార్థుల పక్షానికి వస్తా ఉన్నాం. అదే ఉపాధ్యాయుల పక్షానికి వస్తే తక్షణమే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజ్ చేస్తూ కనీస వేతనం అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కవేళ కనుక ప్రభుత్వం ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించగా వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయకపోతే వచ్చేటువంటి నెలలో 3వ డిసెంబర్ ఇంతకంటే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పొరుగేశ్వర టీచర్స్ ఫెడరేషన్ తరఫున ఒక ఉద్యమ కార్యక్రమం రూపొందించి భవిష్యత్ కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.